హల్లెలూయా. దేవుని నామమహిమకలను గాక. ఎంత మంచి దేవుడండి మన దేవుడు. హల్లెలూయా. నిజమేనా? మార్నింగ్ 7:30 వరకు కూడా వర్షం పడుతూనే ఉంది, కానీ ఈరోజు అనేక మంది ప్రార్థన చేసి ఉంటారు, అలాగే మేము కూడా ప్రార్థన చేసాం. ప్రభా, మరి ఈరోజు నీ దినం కదా, మరి నీ బిడ్డలందరూ కూడా నిన్ను ఆరాధన చేయడానికి చర్చికి రావాలి కదా. వర్షాన్ని ఆపుతండి అంటే వర్షం ఆగిందా లేదా అండి, పడిపోతూ ఉంది. అది చూస్తే కనుక ఈరోజు అందరూ కూడా డిసైడ్ అయిపోయి ఉంటారు, ఈరోజు మనం చర్చికి వెళ్ళాం మనం, ఎందుకంటే వర్షం ఇది ఆగదు అని. కానీ మీరు వస్తారని దేవుడు ఏం చేశాడు, కొంతసేపు ఆగు, మళ్ళీ వీళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోయాక మళ్ళీ పడుదూగలే కదా. శక్తి ఉందా లేదా ఏసై నామంలో? ఏసై నామంలో శక్తి ఉందా? ఏసై మాటలో శక్తి ఉందా? ఏసై చూపులో శక్తి ఉందా? ఏసై నామంలో శక్తి ఉంది. నువ్వు నమ్మితే పొందుకుంటావు ఆయన శక్తిని, రైట్? హల్లెలూయా. కొంతసేపు ఆగు, మీరు ఆగండి కొంతసేపు. ఈరోజు నా రోజు, ఈరోజు నన్ను ఆరాధన చేయడానికి అనేక మంది సంఘాలకు వెళ్తారు. సో కొద్దిసేపు వర్షం ఆగిపోలి, అందరూ చర్చికి వెళ్ళాలి. కానీ అనేక మంది అవిశ్వాసులు ఏం డిసైడ్ అయిపోయారు, ఈరోజు వైడున్నారు, వర్షం పడిపోతుంది కనుక ఈరోజు మనం వెళ్ళాం, దేవుడికి తెలుసు కదా మనం తడిసిపోతాం, ముద్దయిపోతాం, దేవుడికి తెలుసు కదా. సో దేవుడు ఎక్స్క్యూజ్ చేస్తాడు. కానీ నీ విశ్వాసం ఎలా ఉండాలి? నేనెళ్ళి దేవుని మందిరంలో ఆరాధన చేయాలి, దేవుడు వర్షాన్ని ఆపగల శక్తిమంతుడనే విశ్వాసం నీకు ఉండాలి, నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామాన్ని మహిమకలను గాక. యేసయ్య నామంలో శక్తి ఉంది, నువ్వు నమ్మితే చాలు ఆయన శక్తిని నువ్వు పొందుకుంటావు. కనుక నీ విశ్వాసం ఎలా ఉండాలి? ఈరోజు దేవుని దినం, ఈరోజు వర్షం రానివ్వడు. కరెంటు పోతుంది, వస్తుంది, పోతుంది, వస్తుంది, కానీ దేవుని పని ఆగిపోతుందా? ఆగదు, ఆగదు, ఏది ఆగదండి. మన పనులు ఆగిపోతే ఏమో, కానీ దేవుని పనులు ఆగవు. ఏసే మాటలో శక్తి ఉంది, ఏసేని వెంబడించిన బిడ్డల్లో కూడా శక్తి ఉంది. ఒకరోజు అట ఏలియా ఆ ఇక్కడ పర్వతం దగ్గరికి ఒక ఛాలెంజింగ్గా ఒక అద్భుతాన్ని జరిగింది. నిజంగా బయలు ప్రవక్తలందరినీ కూడా 400 మందిని రమ్మానండి, నేను కూడా వెళ్తానని చెప్పి అక్కడ ఏం జరిగింది, అక్కడ ఒక దహన బలి ఇచ్చినప్పుడు మీ దేవుడు గొప్పవాడా, మా దేవుడు గొప్పవాడా, ఈయనొక్క వ్యక్తియే, ఈయనొక్క ప్రవక్తే ఏలియా. అటువైపు చూస్తే బయలు అనే విగ్రహాన్ని ఆరాధన చేసే 400 మంది ప్రవక్తలు అటు నిల్చున్నారు. మీరా నేనా అని చెప్పి అక్కడ రెండు ఆ బలిపీఠాలు కట్టబడ్డాయి. ఆ బలిపీఠంలో ఏం చెప్పారు, మీ దేవుడు అగ్ని మండిస్తే కనుక మీ దేవుని యొక్క గొప్పతనాన్ని చూద్దాం, లేదా మా దేవుడా అని చెప్పి అక్కడ తొట్టిలో తొలిపించి ఒక ఆవుని బలి ఇచ్చి మీరు మొక్కండి, దానికి మీరు అగ్ని అంటించకూడదు, మీరు మొక్కి మీ దేవుడిని పిలిచినప్పుడు ఆకాశంలో ఉండి అగ్ని వచ్చి దహన బలిని మండించినప్పుడు మీ దేవుడు నిజమైన దేవుడని నమ్ముదాం, లేదా నా దేవుడా శక్త అని తెలుసుకుందాం అనేటప్పుడు ఇంకా వాళ్ళు అరుస్తున్నారు. ఆ యొక్క ఎడ్డుని ఆ ఎడ్డుని కట్ చేసి ఆ యొక్క దహన బలి మీద పెట్టారు. అందులో నీళ్లు కానీ ఏమి వేయలేదండి. మీరు పిలండి అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా బయలా 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 ఎక్కడున్నావు, రా రా వచ్చి నువ్వు దహించు, ఈ యొక్క బలి పశువును దహించు దహించు అన్నారు. ఇంకొంతసేపటికి కొట్టుకుంటున్నారు, ఇంకొంతసేపటికి గీరుకుంటున్నారు, రక్తాలు కారుతున్నాయి ఒంటి నిండు కూడా. 400 బైబుల్ బయలు ప్రవక్తలు ఎక్కడా లేదండి. ఏలియా భయంకరంగా నవ్వుతున్నాడు. చూడండి, ఎక్కడైనా పడుకునిపోయాడేమో, మీ దేవుడు ఎక్కడైనా నిద్రపోతున్నాడేమో, లేపండి లేపండి, లేపి మళ్ళీ వస్తాడేమో, ఎక్కడైనా మార్గ మధ్యలో పడుకుండిపోయాడేమో, ఒకవేళ లేపండి అంటే వాళ్ళు ఇంకా కసితో అరుస్తున్నారు. బయలా బయలా నువ్వు ఎలాగైనా రావాలి, మేము ఓడిపోకూడదు, నువ్వు రావాలి, నువ్వు వచ్చి దహన బలిని నువ్వు దహించాలి, నువ్వే దేవుడు అని తెలియపరచాలండి. ఎక్కడండి, సాయంత్రం నుంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ టైం అయిపోయింది, ఎంత ఒక పూట పూట అంతా కూడా అరిసేరండి. కొంతసేపు మీరు కామ్గా ఉండండి అని చెప్పి అక్కడ దేవుడైన యెహోవా యొక్క బలిపీఠము పడదోసేశారు. దాన్ని మళ్ళీ రిపేర్ చేసి ఏలియా ప్రవక్త దాని మీద ఒక పశువుని పశువును దాన్ని కట్ చేసి అక్కడ పెట్టి తొట్లలో మొత్తం ఎన్నో తొట్ల నీళ్లతో ఆ పశువుని నింపాడండి. నీళ్లతో నింపిన పశువుని దహించడం అంటే చాలా కష్టం, కానీ నా దేవుని యొక్క గొప్పతనం, నా దేవుని యొక్క శక్తి మీకు చూపించాలి అని చెప్పి ఆ యొక్క బలి పశువు నా తొట్టంతా కూడా నీటితో నింపేసి ఒకే ఒక్క మాట పరలోకమందున్న మా తండ్రి,
నువ్వు దేవుడవైన యెహోవావి నువ్వే దేవుడవని తెలియపర్చు వీళ్ళందరికీ ఆకాశం నుండి అగ్ని వచ్చి ఈ బలిపశువును దహించినగాక అంటే ఉరుములు మెరుపులతో అగ్ని వచ్చి దహించిందండి గట్టిగా చెప్పండి కొడ దేవునిస్తాం హల్లెలూయా ఒక్క సెకండ్ యేసయ్య నామముల శక్తి ఉందా లేదా ఉందా లేదా నీ దేవుడు ఆ దేవుడు నీ దేవుడు అటువంటి శక్తిమంతుడు గనుక అటువంటి శక్తితో నువ్వు ప్రార్థన చేయాలి అటువంటి శక్తితో నువ్వు కార్యాలు చూడాలి 400 మంది రక్కుకున్నారు గీసుకున్నారు అరుస్తున్నారు కానీ వర్కౌట్ అవలేదు కానీ ఎవరిలో ఉంది దేవుడేనే యెహోవా అగ్ని పరలోకం నుంచి దహన బలి పశువును కూడా కాల్చేసిందండి 400 మందిని కూడా పట్టుకొని చంపేశారు అక్కడే దేవుడైన యెహోవా ఆయన శక్తిమంతుడు రోషం కలిగిన దేవుడు కనుక ఆరాధన చేద్దామా యెషయా నీ నామములో శక్తి ఉంది ఆ శక్తి మాకు కావాలి ప్రభా అని చెప్పి దేవుని స్తుతిద్దాం ఆరాధన చేద్దాం దురాత్మల పారద్రోలే
చేస్తూ విశ్వాసంతో సృష్టించిన శాసించగలిగిన అది శక్తిగైన యేసయ్య నామం అలాగే మృతులను లేపగలిగిన అది యేసు నామం మాత్రమే నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు శక్తి నీ యొక్క నీడలో శక్తి నీ మాటలో శక్తి నాయన ప్రతి దాంట్లో యేసులో శక్తి అని ఎవరైతే నమ్ముతున్నారో ఆ శక్తినే ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి నాయన పరిశుద్ధుడు అని చెప్పాలి పరిశుద్ధుడు 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 ప్రభా నీ శక్తితో నింపండి ఎవరైతే నమ్ముతున్నారో ఏలియాలాగా ఎవరైతే నమ్ముతున్నారో ఎలీషాలాగా ఎవరైతే నమ్ముతున్నారో ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చునగా అయ్యా నీ శక్తితో నింపండి ఎవరైతే నమ్ముతున్నారో నీ చెప్పగానే నమ్మి ఎవరైతే ఆరాధన చేస్తున్నారో నీ బలమైన శక్తితో వారిని నింపండి నర నరాల్లో మీ రక్త ప్రోక్షణ మీ శక్తిని అనుగ్రహించు నాయన మీ శక్తిని చంటి బిడ్డల మీద యవనస్తుల మీద యవనస్తుల మీద వృద్ధుల మీద స్త్రీల మీద పురుషుల మీద ఇప్పుడే మీ శక్తిని
ఇప్పుడే మీ శక్తితో నింపండి నాయన మృతులను లేపగలిగిన శక్తి నాజరేయుడైన యేసుకు మాత్రమే ఉంది ప్రభా మీ శక్తితో నింపండి మీ శక్తితో నింపండి మీ శక్తితో నింపండి ఇప్పుడే మీ శక్తితో నింపండి నమ్మితే ఆయన శక్తిని తప్పకుండానే పొందుకుంటా ఈరోజు నమ్మక అనేక మంది జీవితాల్లో విచారమే మిగులుతుందండి విచారమే మిగులుతుంది విచారం మిగులుతుంది నమ్మక మోకాళ్ళ మీదకి వెళ్దాం ప్రతి ఒక్కరు కూడా మోకాళ్ళ మీదకి వెళ్దాం అనేకమైన అద్భుతాలు నువ్వు నమ్మితే అనేకమైన అద్భుతాలు నువ్వు చూడగలవు ఎంత గొప్ప ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు అప్పట్లో జరిగేవండి ఇప్పుడు ఎందుకు జరగట్లేదు ఇప్పుడు ఎందుకు జరగట్లేదు అంత టెక్నాలజీ అయిపోయిందండి విశ్వాసం కూడా ఒక టెక్నాలజీలాగా అయిపోయింది ప్రతిదీ టెక్నాలజీయే టెక్నాలజీ లేకుండా మనిషి జీవితం గడవడం కష్టంగా ఉంది ఇప్పుడు ఆత్మీయమైన విషయాలు కూడా టెక్నికల్గా ఆలోచిస్తున్నారు టెక్నికల్గా ఆలోచిస్తున్నారు దీనికి టెక్నాలజీతో పని లేదు కొన్ని విషయాలకి టెక్నాలజీ పనికిరాదు కొన్ని విషయాలకి టెక్నాలజీ పనికిరాదు మానవుడి జీవితంలో టెక్నాలజీ సగం వరకే అన్ని వరకు కాదు నువ్వు అన్నం తినాలంటే నీ చెయ్యి ఉపయోగించాల్సిందే దీనికి టెక్నాలజీ ఉపయోగిస్తానంటే పనికిరాదు అన్నం వండుకోవడానికి నువ్వు టెక్నాలజీ ఉపయోగించొచ్చేమో కానీ అది కలుపుకొని నీ నోట్లో పెట్టాలంటే దానికి టెక్నాలజీ పనికిరాదు నువ్వు విశ్వసించాలి నీ జీవితంలో జరగబోయే అద్భుతాలకి టెక్నాలజీ పనికిరాదు నువ్వు నమ్మాలి నువ్వు నమ్మితే దేవుని కార్యాలు చూస్తావు అనేకమైన అద్భుతాలు అనేక మంది జీవితాలు సొంత భర్త భార్య దేవుని నమ్ముకుందని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఆమెకి విషం పెట్టేశారండి మందు పెట్టేశారు అన్నంలోనే ఇందులోనూ ఆమె అన్కాన్షియస్ అయిపోయి హాస్పిటల్లో జాయిన్ చేశారు ఆమె మంచి క్రైస్తవురాలు హాస్పిటల్లో జీవోత్సవంలాగా ఉంది ఎవరూ లేరు అయితే మధ్యరాత్రిలో హాస్పిటల్ అన్ని డోర్స్ క్లోజ్ చేస్తున్నాయి చిన్నగా చిన్న తెలివి వచ్చింది ఆమెకి ఆ సమయంలో చుట్టూ చూస్తే ఎవ్వరూ లేరు నా అనుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు ఏడుస్తున్నాను
పాపా నీ నిమిత్తం నీ కోసం నా పరిస్థితి ఎలా ఉందో చూడు నిన్ను విడిచిపెట్టమని నన్ను ఎలాగ బాధిస్తున్నారో చూస్తున్నా కదను బో ఇప్పుడు నేను చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాను ఇలాంటి పరిస్థితుల్లో నా సంగతి ఏంటి నిన్ను నమ్ముకున్న నేను అన్యాయం అయిపోతానా అని ఏడుస్తున్నప్పుడు డోర్స్ క్లోజ్ చేసినే ఉన్నాయి సడన్గా డోర్స్ క్లోజ్ చేసే ఉన్నాయి ఆమె చూస్తుండగా ఆ ద్వారంలోంచి ఒక వ్యక్తి తెల్లని వస్త్రాలు వేసుకొని లోపలికి రావడం మస్క మస్కగా ఉన్న ఆమె కంట్లోంచి కనపడుతుంది అతి ప్రకాశమానమైన ఒక వ్యక్తి చాలా ఎత్తున్నారు ఆయన దగ్గరికి వచ్చి ఆమె బెడ్ మీద కూర్చొని ఆమెని లేపి కూర్చోబెట్టి రెండు చేతులు ఇలాగా పట్టి దోసులాగా రెండు చేతులు పట్టి ఆయనవి నువ్వు నీకు పట్టించిన ఆ విషయం అంతా కూడా ఈ చేతుల్లో కక్కేసే అని చెప్తున్నారు నీ నోట్లో ఉన్న ఆ విషయం నీలో ఉన్న ఏదైతే నీకు పెట్టారు అదంతా ఇందులో కక్కేసే అంటే ఆమె చూస్తుండగానే జరుగుతుంది ఆమె అదంతా కూడా అందులో వామిట్ చేసేసి అది తీసుకెళ్ళి ఆయన బయటికి తీసుకెళ్ళి బయట ఒక చెట్టు ఉంటే ఆ చెట్టులో పడేశారు ఆయన తర్వాత ఆయన పడుకోబెట్టి వెళ్ళిపోవడమే తెలుసు తెల్లవారయ్యేటప్పటికీ ఆమె ఎప్పుడు ఎలాగ చురుగ్గా ఉంటుందో అల్లంతా యాక్టివ్గా లేచి కూర్చొని ఉందండి హల్లెలూయా హల్లెలూయా వెంటనే ఆమెకి రాత్రి జరిగిన విషయమంతా కూడా గుర్తుకొస్తుంది ఇదేంటి నిన్నటి వరకు నేను చావు బతుకుల మధ్యలో ఉన్నాను నేను చెప్పలేనని కూడా నేను ఎలా ఉంటాను నా పరిస్థితి తెలియదని కూడా చెప్పేశారు డాక్టర్స్ ఇంత యాక్టివ్గా అసలు నాకు నేను విషయం తాగిన మనిషిలాగా లేను ఎప్పుడు నేను ఎంత చురుగ్గా ఎంత యాక్టివ్గా ఉంటాను అలా ఉన్నాను ఏం జరిగింది రాత్రి విషయం అంతా గుర్తొస్తుంది పరిగెత్తుకొని వెళ్ళిందండి ఎక్కడికి రాత్రి ఆయన తీసుకెళ్ళి ఒక మొక్కలో ఈమె కక్కేసిన విషయం పోయడం చూసింది పరిగెత్తుకొని డోర్స్ తీసుకొని పరిగెత్తుకొని ఆ మొక్క దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ మొక్కలో ఈమెకి పట్టిన విషం అలాగే ఉందండి హల్లెలూయా హల్లెలూయా అనేక మందికి ఇంట్లో బంధువులకి అందరికీ కూడా చూపించింది రాత్రి నా జీవితంలో దేవుడు నా దగ్గరికి వచ్చి చేసిన అద్భుత కార్యం నా నోట్లోంచి ఆయన కక్కేమనేటప్పుడు ఆ విషం తీసుకెళ్ళి ఆ మొక్కలో పడేయడం ఇప్పుడు ఆ విషం ఎక్కడుంది ఆ మొక్కలో ఆ విషం పైన ఉందండి అది యేసయ్య నామంలో శక్తి ఉంది ఎవ్వరు నిన్ను విడిచిపెట్టినా సరే నువ్వు దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడతావో ఆయన తల్లిలా తండ్రిలా నిన్ను ఎప్పుడు కూడా ఆయన నిన్ను విడిచిపెట్టడు అనే మాటను గుర్తుపెట్టుకోవాలి మరొకసారి ఆయన దేవుని స్తుతిద్దామా ఇలాంటి అద్భుతాలు మీ జీవితంలో జరగాలంటే డాక్టర్స్ ఏం చెప్పారు ఇంక చెప్పలేం ఈమె పరిస్థితి ఎలా ఉంటుందా బాడీ అంతటికీ పట్టేస్తే ఎలా ఉంటుంది కానీ ఎంత చక్కగా దేవుడే ఆమెని స్వస్థపరిచి లేపారు ఇటువంటి విశ్వాసంలోకి మీరు వెళ్ళాలి ఎవరు నన్ను చీవిడచినా యేసు చీవిడబడు ఎవరు నన్ను చీవిడచినా చెప్పగలరా యేసు చీవిడబడు 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 చీ చెప్పాలండి నన్ను చీవిడువాడు ఎవరు నన్ను చీవిడచిన యేసు చీవిడువాడు ఎవరు నన్ను చీవిడచిన యేసు చీవిడువాడు తల్లి ఆయనే తండ్రి ఆయనే వేదన శ్రమలు మనకు వచ్చినప్పుడు మనుషులు వదిలేస్తారు ఆఖరికి ఇంట్లో వాళ్ళు వదిలేస్తారు అందరూ వదిలేస్తారేమో కానీ నేను ఎన్నడూ విడువను ఎడబాయను అని చెప్పిన దేవుడు మాత్రం నుంచి ఎన్నడూ విడిచిపెట్టు అయితే నువ్వు ఆయన్ని పట్టుకోవాలి నువ్వు ఆయన మీద ఆధారపడి ఉండాలి
విడిచిపెట్టినా సరే ఆయన ఎప్పుడు నీ చేయి విడిచిపెట్టు. నిన్ను వెంటాడుతూనే ఉంటాడు ఆయన. యేసు చేయి విడువడు. వేదన శ్రమలు ఉన్నప్పుడల్లా నువ్వు ఆయన వేడుకున్నప్పుడు ఆయన నీకు జవాబిచ్చే అద్భుతమైన తండ్రి, పరలోకపు తండ్రి. చేతులు పైకెత్తి చెప్దామా, చేతులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరలా చెప్దామా, వేదన శ్రమలు, రెండు చేతులు, చేతులు లేని వారు తప్ప చేతులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా రెండు చేతులు పైకెత్తి పరలోకపు తండ్రికి వీడుకుందుని. వీడుకుందుని ఆత్మ చేత, చెప్తామా బిగ్గరగా, అయ్యా ఎవరు నన్ను చేయి విడిచినా యేసు చేయి విడువడు. ఒకానొక సమయంలో నిన్ను అందరూ వదిలేస్తారు. చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, నన్ను చేయి విడువడు, నన్ను చేయి విడువడు. కదండి, మనిషి మరణించినప్పుడు ఎవ్వరు ఉండరు. చూస్తే ఆ కట్లు పేర్చి కాల్స్తారు కదా, అలాంటప్పుడు వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు, అందరూ వెళ్ళిపోతారు, బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతారు. ఎవరుంటారు అక్కడ? నువ్వు ఒక్కడివే, నేను ఒక్కదాన్నే అయిపోతావు. ఎవరుండరండి. కానీ అంతవరకు కూడా, అంతవరకు యుగ యుగాలు మనతో ఉండేవాడు దేవుడు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. కలిగి ఉన్నారు, గట్టిగా చెప్పట్లు కూడా దేవస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత చక్కగా అండి, ఎంత చక్కగా దేవుడు నడిచివచ్చు. ఆమెన దేవుడు ఎంత చక్కగా ఆమెని కాపాడాడు. ఇలాంటి అద్భుతాలు అనేక మంది జీవితాల్లో ఉన్నాయి. కనుకనే ఈరోజు వెనక్కి వెళ్ళడం లేదు, స్ట్రాంగ్గా నిల్చున్నారండి దేవుని కొరకు. ఈరోజు అనేక మంది జీవితాల్లో ఇటువంటి అద్భుతాలు ఉన్నాయి గనక ఎవరు కూడా వెనక్కి వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఆయన శక్తిని, ఆయన బలాన్ని, ఆయన ప్రేమని, ఆయన గొప్పతనాన్ని రుచి చూచిన వాళ్ళు ఎవరు వెనక్కి వెళ్ళరు. మీరు ఎవరైనా రుచి చూచుంటే, రుచి చూడడం అంటే యేసు ప్రభుని. కొంతమంది అంటున్నారు రుచి చూడడం ఏంటంటే హేళనగా మాట్లాడుతున్నారు, హేళనగా మాట్లాడుతున్నారు.
ఆయన స్వభావాన్ని ఆయన మనస్తత్వాన్ని ఆయన ప్రేమని ఆయన గొప్పతనాన్ని నువ్వు రుచి చూస్తే ఈ రోజు నువ్వు కూడా అలాగే స్థిరంగా ఉంటావు.